హలో వెల్కమ్ టు ఎగ్జామ్స్ లైబ్రరీ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు ఈ వీడియోలో మనం ఒక ప్రైవేట్ బ్యాంక్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం డీటెయిల్స్ చూసే ముందు మనకి గవర్నమెంట్ జాబ్ కి ప్రైవేట్ జాబ్ కి డెఫినెట్ గా డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది ఇంకా బ్యాంకింగ్ విషయానికి వస్తే బ్యాంకింగ్ రంగంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గవర్నమెంట్ బ్యాంక్స్ లో కూడా ఈ మధ్యన వర్క్ ప్రెజర్ అనేది బాగా పెరగడం కానీ వాళ్ళకి కూడా యాప్స్ ఇన్స్టాలేషన్ కానీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ సేల్ కానీ వాళ్ళకి కూడా టార్గెట్స్ అనేవి ఇవ్వడం వర్క్ అనేది పెరగడం కూడా గవర్నమెంట్ బ్యాంక్స్ లో కూడా మనకైతే ఈ మధ్యన చూస్తున్నాం ప్రైవేట్ బ్యాంక్స్ ఏ కాదు గవర్నమెంట్ బ్యాంక్స్ లో కూడా మనకి టార్గెట్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ వర్క్ ప్రెజర్ అనేది పెంచడం కానీ ఈ మధ్యన అయితే జరిగింది ఇక గవర్నమెంట్ బ్యాంక్స్ లోనే మనకి బ్యాంకింగ్ ఆ విధంగా ఉంటే ఇక ప్రైవేట్ విషయానికి వస్తే డెఫినెట్ గా ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా కాంపిటీషన్ అనేది ఉంటుంది వాళ్ళు మనకి టార్గెట్స్ అనేవి అచీవ్ చేయాలి వాళ్ళకి కాంపిటేటర్స్ తో మనకి లీడ్ అయ్యి వాళ్ళు కూడా బిజినెస్ అనేది చేయాలి కాబట్టి డెఫినెట్ గా ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా టార్గెట్స్ వర్క్ ప్రెజర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ టార్గెట్స్ వర్క్ ప్రెజర్ ఇవన్నీ కూడా నేను చేయగలను ఓకే నాకు జాబ్ బాగా నీడ్ ఉంది అనుకునే వాళ్ళు వీడియో అయితే చూడండి మిగతా వాళ్ళు నాకు పీస్ఫుల్ జాబ్ కావాలి టార్గెట్ చేయలేను నేను అనుకునే వాళ్ళు అయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేయండి సో ఈ వీడియో అనేది మీకు ఎవరి కోసం అంటే యావరేజ్ కానీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జాబ్ బాగా నీడు ఉన్న వాళ్ళు ట్రై చేయాలి గవర్నమెంట్ జాబ్ అనేది మిస్ అవుతుంది టూ త్రీ ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నాను కానీ రావట్లేదు అనుకునే వాళ్ళైతే ఇటువంటి ట్రై చేయొచ్చు నేను ఫస్ట్ అటెంప్ట్ ఫస్ట్ ఒక రెండు మూడు ఎగ్జామ్ రాసి ఈజీగా గవర్నమెంట్ జాబ్ అనేది క్రాక్ చేసేస్తాను లాంటి మెరిట్ స్టూడెంట్స్ కోసం అయితే కాదు ఎందుకంటే చాలా మంది కూడా గవర్నమెంట్ జాబ్ సాధించాలని చెప్పి కూర్చుని మనకి చాలా ఇయర్స్ ఒక సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దాకా కూడా కూర్చుని మనకి ఏజ్ అనేది అయిపోతూ ఉంటుంది అటు గవర్నమెంట్ జాబ్ అనేది మిస్ అవుతూ ఉంటుంది తర్వాత వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళాలనుకున్నా ప్రైవేట్ సెక్టర్ కూడా ఏజ్ లిమిట్ ఉంటుంది కొన్ని కొన్ని జాబ్స్ మనకి సాఫ్ట్వేర్ వాటికి కూడా ప్రెషర్స్ని ఎక్కువ మనకి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఏదైనా కోర్సు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి తర్వాత మళ్ళీ ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుని మళ్ళీ తక్కువ సాలరీకి జాయిన్ అయ్యి ఇలా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి సో మీకు ఒక టూ త్రీ ఇయర్స్ ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది కాబట్టి కొంచెం బిలో యావరేజ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏజ్ ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ అన్న వస్తుంది ఇటువంటి వాటిలో చేయడం వల్ల మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కొన్ని కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ లో ఇటువంటి ప్రైవేట్ బ్యాంక్స్ లో టూ త్రీ ఇయర్స్ వర్క్ చేసిన వాళ్ళకి మనకి కొన్ని జాబ్స్ అయితే విడుదలవుతూ ఉంటాయి వాటికి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ తో మీరు ఈ జాబ్ చేస్తూ మనకి పార్ట్ టైం ప్రిపేర్ అవుతాయి కనుక అటువంటి జాబ్స్ అనేవి మీరు ట్రై చేసి ప్రైవేట్ బ్యాంక్ లో జాయిన్ అయినప్పటికీ గవర్నమెంట్ కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు అలా కాకుండా చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఒకే గవర్నమెంట్ జాబే కావాలని చెప్పి వేరే జాబ్స్ అనేవి ట్రై చేయకుండా మీరు అలాగే ఉండిపోయి ఏజ్ అనేది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న శాలరీకి పదివేలు పదిహేను వేలకి జాబ్ అయితే చేసుకునే పరిస్థితి అయితే వస్తుంది అందరి గురించి చెప్పట్లేదు మీకు సో కొంతమంది ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో మీకు ఒక టూ త్రీ ఇయర్స్ ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఇటువంటివి కూడా ట్రై చేస్తూ అయితే ఉన్నాను చెప్తున్నాను సో ఇది ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి డెఫినెట్ గా టార్గెట్స్ వర్క్ ప్రెజర్ అనేది ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరన్నా దిగే ముందే ఎందుకంటే ఇది మణిపాల్ మనకి టైఅప్ ప్రోగ్రామ్ కాబట్టి అమౌంట్ అనేది కూడా పే చేయాలి కాబట్టి సో ఇవన్నీ మనకి దిగే ముందే మీరు ఆలోచించుకొని టార్గెట్స్ వర్క్ ప్రెజర్ ఇవన్నీ తట్టుకోగలనుకుంటే కనుక మీరు అయితే ట్రై చేయొచ్చు ఇది ఐసిఐసిఐ బ్యాంక్ మణిపాల్ ప్రొఫెషనల్ ఆఫీసర్ ప్రోగ్రామ్ బ్యాచ్ ఎయిటీ టూ అనేది మార్చ్ మూడు నైతే స్టార్ట్ కాబోతుంది మీకు ఐడిబిఐ రీసెంట్ గా కూడా మణిపాల్ టైప్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది కదా పబ్లిక్ బ్యాంక్స్ కూడా ఎటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేసేవి ఈ మధ్యన విడుదల అవ్వట్లేదు జనరల్ గా ఐబిపిఎస్ అనేది ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది లేదా మెయిన్స్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయితే డైరెక్ట్గా జాబ్ అనేది అయితే ఇచ్చేస్తారో బట్ ఈ మనీ పార్ట్ అయ్యప్ప ఎలా ఉంటుందంటే సెలెక్ట్ అయిన తర్వాత వన్ ఇయర్ పాటు మీకు ఒక కోర్స్ అనేది ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అనేది కొంతకాలం క్లాస్ రూమ్ ట్రైనింగ్ కొంతకాలం ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది తర్వాత మనకి ట్రైనింగ్ అనేది బ్యాంకులో ఇస్తారో ఆ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది వెంటనే జాబ్ అనేది ఎవరు ఆ వన్ ఇయర్ కి సంబంధించి మీకు రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు అయితే మీ దగ్గర నుండి ఛార్జ్ చేస్తారో సో మీకు అమౌంట్ కట్టాలంటే డైరెక్ట్గా కట్టి జాయిన్ అయిపోవచ్చు లేదా మనకి లోన్ తీసుకునే ఫెసిలిటీ అనేది కూడా మనకి కొన్ని బ్యాంక్స్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది మీకు ట్రైనింగ్ పీరియడ్ లో ఆ వన్ ఇయర్లో కూడా టూ పాయింట్ త్రీ టూ 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 పాయింట్ సిక్స్ జీరో ల్యాక్ దాకా మీకు స్టైఫండ్ ఫండ్ అనేది కూడా అందించడం అయితే జరుగుతుంది మీకు అప్లై చేయాలంటే ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి ప్రైవేట్ బ్యాంక్స్కి ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాంటి రిలాక్సేషన్స్ అయితే ఉండవో ఇది గమనించండి ఇరవై ఏడు సంవత్సరాలు బిలో ఉన్న వాళ్ళకే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మీరు గ్రాడ్యుయేషన్ అనేది యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయ్యి అయితే ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బిలో అయితే అవకాశం లేదు మినిమం యాభై శాతం మార్కులతో పాస్ అయ్యి ఇరవై ఏడు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఉద్యోగాలకు అయితే అప్లై చేయాలంటే ట్రై చేయొచ్చు స్టైఫండ్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఈ విధంగా ఇస్తారు మీకు వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ లో జాయిన్ అయిన తర్వాత సిటీ బేస్డ్ బట్టి ఐదు నుండి ఐదున్నర లక్షల దాకా సిటీసీ అనేది అయితే మీకు పే చేయడం అయితే జరుగుతుంది సెలక్షన్ అనేది ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మనకైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకే సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే టెర్మ్ వన్ నాలుగు నెలల పాటు క్లాస్ రూమ్ లో ట్రైనింగ్ ఇస్తారు మనకి మణిపాల్ అకాడమీ బెంగళూరులో అయితే ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ పీరియడ్ లో ఐదు వేలు స్టైఫండ్ ఇస్తారు నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లో ఇంటర్న్షిప్ అనేది చేయాలి దాపుడు ఆ టైంలో రెండు నెలల పాటు ఇరవై రెండు వేల నుండి ఇరవై నాలుగు వేల దాకా మీకు నెలకు అందజేస్తారు టర్మ్ త్రీ వచ్చేసరికి మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మీకు ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై రెండు వేల దాకా మీకు మంత్లీ అయితే పే చేస్తారు ఓకే సో ప్రోగ్రామ్ ఫీ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇంక్లూడింగ్ టాక్సెస్ తో మీరు అయితే పే చేయాలి మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ ఫీజు పే చేసి ఆ వన్ ఇయర్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ గా మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది జాబ్ వచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయల సంవత్సరానికి అయితే శాలరీ అయితే ఉంటుంది ఎవరిన మీకు పూర్తి వివరాలు చెక్ చేసుకున్న తర్వాత ఎందుకంటే అమౌంట్ కూడా పే చేయాలి కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్ టార్గెట్స్ వర్క్ ప్రెజర్ ఇవన్నీ బాగా మైండ్లో పెట్టుకుని ఎవరన్నా మీ కుదిరితే ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళని సంప్రదించి ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ తెలుసుకున్న తర్వాత మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మీరు అన్నిటికీ సిద్ధమై అన్ని కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లై అనేది చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ అప్లై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత అగ్రీ మీద క్లిక్ చేసి మీరు రెజ్యూమ్ అనేది ఇక్కడ పీడిఎఫ్ లో మీకు అప్లోడ్ చేసి మీ నేమ్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమెయిల్ గ్రాడ్యుయేషన్ చేశారా కోడ్ ఏంటి మేలా ఫీమేలా అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకేదైనా డీటెయిల్స్ అడిగితే కనుక వాటిని అయితే ఫిల్అప్ చేసి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కంప్లీట్గా సో మొత్తం మనకి మెరిట్స్ డిమెరిట్స్ మొత్తం అన్ని కూడా చెప్పాలి కాబట్టి మొత్తం గా అయితే మీకు చెప్పడం అయితే జరిగింది ఓకే సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయాలంటే ట్రై చేయండి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాగా జాబ్ నీడు ఉన్న వాళ్ళు ఇటువంటి జాబ్స్ కోసం ప్రైవేట్ బ్యాంక్ జాబ్స్ కోసం చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి వాళ్ళకన్నా షేర్ చేయండి వాళ్ళన్నా అప్లై చేయడానికి అయితే ట్రై చేస్తారు ఓకే సో ఇది మనకి ఈ రోజు ఐసిఐసి బ్యాంక్ మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే తప్ప కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ